హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డిగ్రీ అర్హత ఉన్న వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక శుభవార్త ఏంటి అంటే మనకు పిఎఫ్ ఆఫీస్ తెలుసు కదా అందరికీ ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊరిలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిఎఫ్ ఆఫీసులు ఉంటాయన్నమాట ఇలాంటి ఆఫీసుల్లో మనకు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అని చెప్పేసి క్లర్క్ లెవెల్ ఉద్యోగాల కోసం ఒక భారీ నోటిఫికేషన్ మనకు వచ్చేసిందండి సో రెండు వేల ఆరు వందల డెబ్భై నాలుగు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు మరియు నూట ఎనభై ఐదు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల కోసం ఈపీఎఫ్ఓ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఒక నోటీస్ అయితే మనకు రావడం జరిగిందనమాట సో వాటి గురించి ఈ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాము మీకు డిగ్రీ అర్హత ఉంటే మాత్రం ఈ యొక్క జాబ్స్ని మిస్ అవ్వద్దండి ఈ జాబ్స్ అంటే ఆ లైఫ్ స్టైలే వేరే ఉంటుందన్నమాట మంచి శాలరీస్ మంచి మంచి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా అస్సలు లెట్ చేయకుండా మనం వీడియోలో ఇవన్నీ కూడా తెలుసుకుందాము సో అయితే ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఖచ్చితంగా మీ నుంచి నేను లైక్స్ అయితే ఆశిస్తున్నాను మీరు ఇచ్చే లైక్స్ అనేవి నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటాయన్నమాట సో కాబట్టి మీకు ఖర్చు ఏం లేదు కదా తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది అఫీషియల్ నోటీసు సో ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే ఈ నోటీస్ రావడం జరిగిందండి సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈపీఎఫ్ఓ హెడ్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అయితే వర్క్ చేస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఈ నోటీస్ అయితే విడుదల కావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది షార్ట్ నోటీస్లో ఏమి ఇచ్చారంటే మనకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి వయసు ఎంత శాలరీ ఎంత పే చేస్తారు దానికి అర్హత ఏంటి తర్వాత ఫీజు ఎంత ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తర్వాత మిగతా విషయాలన్నీ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇంకా విడుదల కాలేదు మార్చి ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది ఏప్రిల్ ఇరవై ఆరు వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏదైతే మనకు మార్చి ఇరవై ఏడు లింక్ యాక్టివేట్ అవుతుందో అప్పటి నుంచే మనకు ఫుల్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట వన్స్ అది వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి ఇన్ఫామ్ చేస్తాను నేను సో ఇప్పుడైతే మనకి ఇక్కడ విడుదలైంది ఏంటి అని తెలుసుకుందాము ఇక్కడ మనకు రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు అనేవి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు అంటే ఏ డిగ్రీ అయినా పర్లేదండి మీరు అనుకోవచ్చు ఓపెన్ డిగ్రీ చేసి ఉన్నాం కదా మేము ఎలిజిబుల్ అయినా అని చెప్పేసి ఖచ్చితంగా అండి సో మీరు ఎటువంటి డిగ్రీ చేసి ఉన్నా ఏ మాధ్యమంలో చేసి ఉన్నా అలాగే మీరు ఓపెన్ విధానంలో చేసి ఉన్నా కూడా మీరు ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు డిగ్రీ పాస్ అయితే చాలు ఇక ఈ టైపింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ వై థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇచ్చారండి ముప్పై ఐదు పదహారు నిమిషానికి టైప్ చేయగలిగి ఉండాలి మీ వయసు అనేది మినిమం పద్దెనిమిది ఏళ్ళు మ్యాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాలు అయితే ఉండాలండి ఫ్రెండ్స్ ఇది మనకు జనరల్ కేటగిరీ ఉన్న అభ్యర్థులకు వయసు అనమాట ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళు ఈ విధంగా రిలాక్సేషన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారనమాట ఇక దీనికి ఇంట్లో చేరగానే మనకు శాలరీ ఎంత వస్తుంది ఈ అంటే మనకు బేసిక్ పే అనేది ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అండి అంటే దగ్గర దగ్గర ముప్పై వేలు అనుకోండి బేసిక్ పే ముప్పై వేలు ఉందంటే మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని చేరగానే యాభై వేల వరకు శాలరీ తీసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఇట్లాంటి ఉద్యోగాలు కొడితే నిజంగా మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది మన తర్వాత వచ్చేవాళ్ళంటే మన పిల్లలకు వీళ్ళందరికీ కూడా ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళైతే మనం అవుతామన్నమాట కొంచెం కష్టపడండి సో ఈ ఉద్యోగాలకి మీరు అంటే ప్రిపేర్ అవ్వడానికి మీరు మీ యొక్క కోరికలు మీ యొక్క ఆశలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనసులో పెట్టుకొని సో ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని వదిలేసి అవన్నీ మీ ఆనందాలు చిన్న చిన్న అన్నీ వదిలేసి దీనికోసం మీరు శ్రద్ధగా తిప్పేవ్వండి చాలా బాగుంటుంది లైఫ్ అనేది జాబ్స్ వస్తే ఇక ఆ తర్వాత మనకు స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి ఇంటర్మీడియట్ అర్హతతో మనకి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మనకు కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు ఇక తర్వాత మనకు షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలన్నమాట ఎందుకంటే స్టెనోగ్రఫర్ కదా షార్ట్ హ్యాండ్ అది ఒక లిపి లాగా ఉంటుంది సో మనం ఏదైతే భాష నేర్చుకుంటామో అలాగే ఒక షార్ట్ హ్యాండ్ అని చెప్పేసి ఒక భాష ఉంటుంది అనమాట సో అది ఎవరైతే స్టెనోగ్రఫీ షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యి ఉన్నారో అది వచ్చు సో వాళ్ళు తప్పకుండా అప్లికేషన్స్ పెట్టుకొని నూట ఎనభై ఐదు ఉద్యోగాలు అయితే మీకు ఉన్నాయండి సో అయితే తర్వాత మీ వయసు కూడా పద్దెనిమిదేళ్ళు మినిమం మాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాలు అయితే ఉండాలండి ఇక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ శాలరీ మనకి ఎంత వస్తుందో అంటే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు బేసిక్ పే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నలభై వేల వరకు చేరగానే శాలరీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డు ఆడవాళ్ళు నేను చెప్పిన ఈ కేటగిరీలో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే సో మీకు ఎటువంటి ఫీజు లేదనమాట ఆడవాళ్ళు అండి సో ఆడవాళ్ళు జనరల్ కేటగిరీ ఉన్న ఓబీసీ ఉన్న ఈడబ్ల్యూఎస్ ఉన్న ఎస్సీ ఎస్టీ ఏ కేటగిరీ ఉన్నా మీరు ఆడవాళ్ళు మీకు ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మగవాళ్ళు ఆడవాళ్ళందరికీ ఫీజు లేదు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఫీజు లేదనమాట ఇక ఎవరికి ఉంది ఫీజు అంటే జనరల్ కేటగిరీ ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వీళ్ళకు ఫీజు ఇచ్చారు అది ఎంత అంటే ఏడు వందల రూపాయలు ఫీజు ఇచ్చారండి ఈ ఏడు వందల రూపాయలు ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని డేట్స్ అనేవి మార్చ్ ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు ఈ ఉద్యోగాలకు మనం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఈరోజు నేను వీడియో చేసే సమయానికి ఇరవై మూడు అండి తేదీ సో మనకి ఇంకా నాలుగు రోజులు ఉంది అఫీషియల్ నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ విడుదల అవడానికి అలాగే అప్లై లింక్ యాక్టివేట్ అవ్వడానికి సో నా వెబ్సైట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు అక్కడి నుంచి డైలీ మీరు జాబ్ అప్డేట్స్ పొందొచ్చు మీరు ఈ జాబ్స్ గురించి కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట సో అప్లై లింక్ యాక్టివేట్ అవ్వగానే మీకు లింక్ ప్రొవైడ్ అయితే చేస్తాను నేను తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి ఫుల్ నోటిఫికేషన్ విడుదలయ్యాక తప్పకుండా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్స్ చేయట్లేదు షేర్ చేయట్లేదు వీడియోని ఫ్రెండ్స్ మీరు మీకు ఖర్చు లేనివి కదా వీడియో షేర్ చేయడం లైక్ చేయడము సో తప్పకుండా నా కోసం ఈ యొక్క పని చేయండి కింద కామెంట్ కూడా చేయండి మీకు మళ్ళీ ఇంకొక వీడియో అనేది పెట్టడం అన్నమాట So, my friends, have a nice day.